ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అడుగులో పేదవాడి గుండె చప్పుడు వింటూ యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్ ఉపాధ్యక్షులు కావలిపట్న టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలిపట్న టీడీపీ. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలిగడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పటాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలిపట్నం. ఆంధ్రుల ఆశాజ్యోతి యువగలం నవనాయకుడు యువగలం పాదయాత్రతో ప్రపంచనమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి, 18వ వార్డు కావలిపట్నం. కనుపూరు చెరువులో గ్రావెల్ అక్రమాలు, మంత్రి కాకాని అవినీతి, అరాచకాలపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో కలెక్టర్కి ఫిర్యాదు చేసేందుకు తరలివచ్చారు. అయితే అక్కడ కలెక్టర్ ఎం హరినారాయణ లేకపోవడంతో జేసీ కూర్మానాథ్కి వినతి పత్రం అందజేశారు. గ్రావెల్ అక్రమాలు, సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి తదితర సమస్యలను జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పందనలో రైతులు తమ సమస్యల్ని తెలుపుకునేందుకు వస్తే కలెక్టర్ రైతుల పట్ల చిన్నచూపుగా మాట్లాడడం దారుణమన్నారు. ఏం రైతులు ఫ్యాంట్లు వేసుకోకూడదా? రైతులంటే మర్యాద లేదా? నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా? కలెక్టర్ అయితే ఏంటి? ఐఏఎస్ బిళ్ళ వేసుకుంటే ఏమంటూ కలెక్టర్ హరినారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కలెక్టర్తోనే ఆమీతుమీ తేల్చుకుందామనే పంచుకట్టుకుని వచ్చానని చెప్పారు. వెంటనే గ్రావెల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మంత్రి కాకానిపై కూడా మండిపడ్డారు. మంత్రి వల్ల నియోజకవర్గంలోని ప్రజలు, రైతులు అన్యాయమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో సుప్రీంకోర్టు సూచనలకు కూడా విలువలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. మీరు ట్యాక్స్ కట్టించుకుంటే దాదాపు 40 కోట్లు వస్తుంది. 15 లక్షలకి ఎక్విప్మెంట్ లెక్కేసుకున్నారు. ట్యాక్స్ కట్టించుకుంటారు. ఆ చెరువుని కాపాడాలి, ట్యాక్స్ కోసం చేయమని నేను చెప్పడం లేదు. రూపాయి జీవో ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు కట్టిన చెరువు సర్వనాశనం చేసేస్తుంటే మేము ఒకసారి 50 కార్లు వేసుకుని పోయినా బయట వెళ్ళిపోయినారు. మళ్ళీ మా రైతులు పోయినారు, పోలీసులు వచ్చి దబాయించి బయట పంపించేస్తారు. కలెక్టర్ దగ్గరికి వస్తే మీరంతా రాజకీయం చేసే దానికి వచ్చారా? మీరు రైతులా అంటే అంటే ప్యాంటు రైతులు ప్యాంట్లు వేసుకొని రాకూడదా? నేను లుంగి కట్టుకొని వచ్చాను, నేను లోకేష్ పాదయాత్ర పోవాల్సిన క్యాన్సిల్ చేసుకుని వచ్చాను, తేల్చుకుంటామని అని చెప్పి వచ్చి అడిగితే కలెక్టర్ లేడని చెప్పాను. ఉండుంటే తేల్చుకోండి. ఎవరైతే మాకేమండి, మా హక్కులు హరించే రైట్ ఐఏఎస్ మా హక్కులు హరించే రైట్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్కి ఇచ్చారా? కలెక్టరు హక్కులు కాపాడేదానికి కలెక్టర్ వచ్చింది. ప్యాంట్లు వేసుకురాలేదు, మీరంతా రాజకీయం చేసేదానికి వచ్చారని మాట్లాడతాడా? రండి వచ్చి చూడండి. అక్కడ ఏమనుకుంటాడు ఆయన? మేము రైతునే, మేము కష్టపడితే ఆయన 3 కోట్లు తింటున్నాడు. ఈరోజు కలెక్టర్ ఉన్నాడని వచ్చాం మేము. ఇది కరెక్ట్ కాదు. ఇది మేము 40 ఇయర్స్ ఉన్నాను నేను పబ్లిక్ లైఫ్ లో. ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితి ఏం ఒక్కరోజు ఇన్స్పెక్ట్ చేయలేరా? మీరా ఒక్కరోజు ఇన్స్పెక్ట్ చేయలేరా? మీరిచ్చిన ఆర్డర్ 2026 రూపాయలు నిజంగా అది రైతు దోకుంటున్నాడా, దేవుడికి దోకుతున్నారా చూడలేదా? మీరా మా చెరువులు నాశనం అయిపోతే మీరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. ఏం చావాలా ఇల్లు రైతులు? మీరు పోయిరండి, మీరు పోయిరావయ్యా. నువ్వు ఎస్సీవి, నువ్వు నాకేం సంబంధం లేదండి. ఎన్నిసార్లు సంబంధం లేకుండా పోతే వస్తున్నా నేను కడుపు మండిపోతున్నా. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుపు చూస్తే కాదు. జేసీ గారు అమ్మా, నేనేమంటానంటే ఈ జిల్లాలో ఐఏఎస్లు ఐపీఎస్లు మీ జీవిత కాలం మిమ్మల్ని గుర్తు పెట్టుకునేటట్టు చేసుకోండి. ఈ విధంగా ఐ మీన్ నెగటివ్గా కాదు. ఏమవుతుంది, మీ ఉద్యోగాలు ఏమైనా తీసేస్తారా? వాళ్ళు ఏమైనా జీతాలు ఇస్తున్నారా? అందలేరు. రిజర్వేషన్ చేసిన వాడిని, సోమశీల బ్యాక్ వాటర్ చేసిన వాడిని. నాకేం కొత్త కాదు ఉద్యమాలు. మీరు కావాలంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసేసి లోపల పెట్టండి. బట్ అక్కడ నా రిక్వెస్ట్ ఒకటే,
వైఎస్సీ గారిని ఆడివని లేకపోతే మీరైనా సరే ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఉండదు జిల్లా ఇన్స్పెక్ట్ చేసి మీరు ఇచ్చిన ఇరిగేషన్ ఆర్డర్స్ 2026 కింద రూపాయి కింద ఎంతమంది రైతులకు తగులుతున్నారు మీరు ఇచ్చిన ఆర్డర్ లక్ష ఎంతకు ఇస్తే ఎన్ని లక్షలు అక్కడ ఎత్తేశారు ఇన్స్పెక్ట్ చేయండి యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఏడేళ్ల బిడ్డ చచ్చిపోతే ఆడ ఎప్పుడు చూస్తున్నాం గుండెలో చాకల చెరువులో పట్టాలు ఇస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమవుతుంది సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమవుతుంది సర్వనాశనం అయిపోతుండే ఒక చెరువు కాదు ఒక సర్వేపల్లి చెరువు కాదు ఒక కనుపూరి చెరువు కాదు ఒక పెడతపోలూరు కోడూరు అన్ని చెరువుల్ని సర్వనాశనం అయిపోతుండే మట్టి మట్టి మశానం గ్రావెల్ అమ్ముకునే దానికే మంత్రి గారు పరిమితం అయిపోయినారు బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కనుపూరు చెరువు ఒకసారి 10,000 ఇచ్చారు క్యూబిక్ మీటర్ ఒకసారి 20,000 ఇచ్చారు మేము పోయి ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు 70,000 ఇచ్చారు దాదాపు 100,000 క్యూబిక్ మీటర్లకి ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చేసింది అది కూడా జీవో నంబర్ 2026 అంటే 2026 జీవో అంటే రైతు ఆ మట్టి తీసుకోపోయి ఆ సత్తవ మట్టి వాడుకునేదానికి ఆ చెరువులో ఉండే సత్తవ మట్టి లేదంటే మెరక చేసుకునేదానికి గుంట పొలం ఉంటే మెరక చేసుకునేది దానికి క్యూబిక్ మీటర్ రూపాయి వీళ్ళు లేఅవుట్లకు తోలుకుంటున్నారు లేఅవుట్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో క్లియర్గా లేఅవుట్లు పెద్ద చెరుకూరు ఎవరు రైతుల పేర్లు ఇచ్చారో లేఅవుట్లు లేఅవుట్కి తోలుకుంటే 231 రూపాయి దాదాపు 40-50 దాదాపు 15 లక్షల క్యూబిక్ మీటర్లు లక్షల క్యూబిక్ మీటర్లు ఎత్తేసేస్తున్నారు మేము ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ ఆర్డర్ ఇస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ మేము చాకల చెరువు పట్టాలు ఇచ్చేసేసారు బయట వాళ్ళకి అమ్మేసుకున్నారు ఒక బిడ్డ 7 ఏళ్ల బిడ్డ ఆ గుంటలో పడి చచ్చిపోయినాడు అక్కడ పట్టాలు వెనక గుంటలు మట్టి మట్టి అమ్ముకునే స్థాయికి మంత్రి దిగజారాడంటే ఇంకేం చెప్పాలా దేనికి నువ్వు ఒక ప్రజాప్రతినిధివి ఎమ్మెల్యే బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కనుపూరు చెరువు సర్వనాశనం చేస్తారా మేము లాస్ట్ టైం మన వాళ్ళందరూ సోమవారం స్పందనలో కలెక్టర్ కంప్లైంట్ చేయడానికి వస్తే మీరు ప్యాంట్లు వేసుకొని మీరేం రైతులు మీరు రాజకీయం చేసేదానికి వచ్చారని మాట్లాడండి కలెక్టర్ తేల్చుకుంటా ఉనొచ్చా పంచి కట్టుకొని వచ్చా అంటే రైతులు ఆరుగాలాలు కష్టపడి బయట వచ్చినప్పుడు ప్యాంట్లు వేసుకోకూడదంట ఆయన కలెక్టర్ గారికి ఆయన ఏదో పైనుంచి దిగి వచ్చాడు ఆయన ఆ చెరువుల్లో ఉండే ఆ చెరువు కింద రైతులు పంట పండిస్తే ఈయన కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని 3 పూట్లు తింటున్నాడు కలెక్టర్ ఈరోజు వస్తే లేడు కలెక్టర్ తేల్చుకుంటామని వచ్చాం మర్యాద లేదా నీకు రైతులంటే రైతులంటే అంత లెక్క లేకుండా పోయిందా జిల్లా కలెక్టర్కి ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు నీకేం ప్రత్యేకమైన చట్టాలు లేవు ఐఏఎస్ ఆఫీస్ అనే బిల్లు వేసుకుంటే నీకు ప్రత్యేక చట్టాలు లేవు రైతుల్ని అవమానించే హక్కు నీకు లేదు ప్యాంట్లు వేసుకొని వస్తే రైతులు కాదా నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పేప్పుడు ఉండే జేసీకి ఎస్సీకి ఆ చెరువులోకి పోండి కొలతలేయండి ఎంత క్వాంటిటీ ఎత్తారు నంబర్ 1 నంబర్ 2 జీవో నంబర్ 2026 అది వ్యాలిడిటీ ఉందా లేదా చూడండి ఆ మోసం చేస్తున్నారా లేదా చూడండి ఎక్కడికి తోలుతున్నారో చూడండి ఆ చెరువు ఏమైపోవాలో చూడండి మీరు లక్షలు ఎత్తుకుంటుంటే చెరువు ఏమైపోవాలా ఇది అన్ఫార్చునేట్ ఇప్పటికి నేను ఒకసారి 50 కార్లు వేసుకొని పోయినా బళ్ళు బయట పంపించేశారు మళ్ళీ రైతులు పోతే పోలీసు వాళ్ళు మాట్లాడతారంట ఆయన సర్కిల్ ఇన్స్పెక్టరు మీరు ఆ ఆయకట్టుదారులు కనుపూరు చెరువులో నిరసన తెలిపేదానికి లేదంట హక్కు లేదంట వాళ్ళు పోయి ఇరిగేషన్ ఆఫీసర్ తెలుసుకోవచ్చు అంటే ఏ ఏ చెరువులో ఆయకట్టుదారులు ఆ చెరువు దగ్గర నిరసన తెలిపే చెరువు సర్వనాశనం అయిపోతుంటే ఆడకు బాగుకూడదంట చూస్తూ ఉండాలంట ఏమైపోయింది పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది రెవెన్యూ వ్యవస్థ ఏమైపోయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరి కోసం మీరు జీతాలు తీసుకునేది ఎవరి కోసం రైతుల కోసం కాంట్రాక్టర్లు లేఅవుట్ వాళ్ళ కోసం కాదు ఆయన మంత్రి గారు ఇప్పుడు ఆడ పోయినా మేము గొలగమూడికి ఆ చెరువులో ప్లాట్లు అమ్ముకొని పెద్ద రేట్లు భారీ బిల్డింగ్లు కట్టుకుంటారు ఈయన మంత్రి గారు 450 ఎకరాలు మొత్తం విదేశీ వస్తువులతో భారీ ఇళ్ళు కట్టుకుంటాం పోయేటప్పుడు ఎత్తుకోపోతారా ఆ రైతు బిడ్డలు బతకబడలే సేద్యం చేసుకోబడలే రెండో పంట నీళ్లు ఉండి రెండో పంట ఇవ్వు నీ గ్రావులు మట్టి దోలుకునేదానికోసం ఇట్స్ అన్ఫార్చునేట్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటారని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లా బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.